మిషన్ ఇన్స్టిట్యూట్. మనం ప్రతిరోజు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తాం కదా, అదే వార్మప్ చేసే ముందు ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా చేయాలి? ఫస్ట్ మనం మైండ్ ఎక్సర్సైజ్ అంటే తేలింది పాటి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, అలాగే డైనమిక్ స్ట్రెచింగ్ కూడా చేస్తాం. అది ఏ విధంగా చేయాలా పూర్తి జార్జి గారు మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదంతా చేయాలి. ఓకే, క్లాస్ సావధాన్, క్లాస్ విశ్రామ్, క్లాస్ సావధాన్. లీడర్ హోల్డ్. జార్జి గారు గుడ్ మార్నింగ్. క్లాస్ క్లాస్ స్టాండర్డైజ్ అటెన్షన్, విశ్రామ్. రైట్ క్లాస్, మనం వార్మప్ చేసే ముందు మైండ్ బాడీ రెడీ ఉండాలా? మీ మైండ్ ఆల్రెడీ రెడీ ఉంది, అందుగురించి మీరు గ్రౌండ్ లో ఉన్నారు. బాడీ రెడీ చేయడానికి నేను అయితే అంత రెస్ట్ లో ఉంటది కదా, మజిల్ ఒకేసారి మనం స్ట్రెచ్ చేసామంటే, లేకపోతే డైరెక్ట్ మన రన్నింగ్ కానీ జంపింగ్ కానీ చేసామంటే మజిల్ డ్యామేజ్ అవుతుంది అవునా? దాని గురించే మనకి డైనమిక్ స్ట్రెచింగ్, దాని తర్వాత మైల్డ్ స్ట్రెచింగ్ చేస్తాం. మజిల్ ఫ్రీ అవ్వడానికి, మన బ్లడ్ రొటేషన్, దాని తర్వాత హార్ట్ బీట్ పెరగడానికి. అందరు రెడీయా? రైట్ క్లాస్ అటెన్షన్. రైట్ ఓకే, హ్యాండ్ స్ట్రెచ్ అండి. రైట్ ఫాలో ద లీడర్, స్ట్రెచ్. మాత్రమే టర్న్ చేయాలా, ఈ చూపు నేరుగా ఉండాలా? 5 4 3 2 1 Next hand. Hand change. రైట్ ఎక్సర్సైజ్ చేంజ్. రైట్ ఎక్సర్సైజ్ స్ట్రెచ్ చేయండి అమ్మా, ఫుల్ బాడీ స్ట్రెచ్. 6 5 4 3 2 1 డౌన్. రైట్ బెండ్ అమ్మా, ఇంటర్లాక్ చేయండి, ఫ్రంట్ బెండ్. బెండ్ నీస్ బెండ్ చేయకూడదు అమ్మా, మూమెంట్ ఇవ్వకండి. స్ట్రెచ్ 5 4 3 2 1 అప్ టువర్డ్స్ యువర్ రైట్, డౌన్ 5 4 3 2 1 టువర్డ్స్ యువర్ లెఫ్ట్, 5 4 3 2 1 హ్యాండ్స్ అప్. ఇంటర్లాక్ చేయండి, బ్యాక్. రైట్ డౌన్ 6 5 4 3 2 1 అప్ స్లోలీ అప్, రిలాక్స్. ఓకే స్ట్రెచ్ చేయండి, లెగ్ స్ట్రెచ్. రైట్ బోత్ హ్యాండ్స్, రైట్ రైట్ లెగ్ పట్టుకోడమ్మా, స్లో డౌన్ హోల్డ్ 5 4 3 2 1 again up, hands up towards your left, hold, head down, knee touch your hands back in day, 5 4 3 2 1 up, my hands are under button day, right towards your right, రైట్ బెండ్ అవ్వండి. ఈ లెగ్ మీకు ప్యారలల్ పెట్టచ్చు, టో ఫ్రంట్ కి ఫేస్ చేయాలి. రైట్ 5 4 3 2 1 ఆఫ్. నెక్స్ట్ సైడ్, మీ హ్యామ్స్ట్రింగ్ మజిల్ స్ట్రెచ్ అవుద్ది ఓకేనా? 5 4 3 2 1
వెనకాల నీ బెండ్ అవద్దమ్మా, సైడ్ పెట్టండి. 4, 3, 2, 1 ఆఫ్. లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్. 5, 4, 3, 2, 1 ఆఫ్. రైట్ ఆపోజిట్ టు డాష్ టువర్డ్స్ యువర్ రైట్ అండ్ అప్. లుక్ అప్. 5. ఈ అరిచేతిని చూడాలంట, అరిచేతిని చూడాలా. 4, 3, 2, 1 లెఫ్ట్ సైడ్. Five, 4, 3, 2, 1 up. Okay, next knee hug up. 5, 4, 3, 2, 1 next leg up. 5, 4, 3, 2, 1 top. Okay, leg up. స్ట్రెచ్ స్లోగా స్ట్రెచ్ చేయాలా. అప్ చేసినప్పుడు, అప్ స్ట్రెచ్ చేసినప్పుడు నెమ్మదిగా చేయాలా. 5, 4, 3, 2, 1 డౌన్. నెక్స్ట్ లెగ్ స్లోగా స్ట్రెచ్ చేయండి అమ్మా. 5, 4, 3, 2, 1 డౌన్. ఓకే, రైట్ లెగ్ సైడ్కి అప్. 5, 4, 3, 2, 1 down. Next leg side. 5, 4, 3, 2, 1 down. Next right leg back. Relax, much much relax. Just relax, Sandy. Relax. Relax on the mat, shake. Relax. Yes, cool. Okay. Right, let go. Just again. Done. Okay, right leg back. Hold. 5, 4, 3, 2, 1 down. Leg change. 5, 4, 3, 2, 1 down. Right leg hold. Right leg up. 5, 4, 3, 2, 1 అమ్మ బాడీ స్ట్రైట్ ఉందా. ఓకే, లెగ్ లెగ్ బాడీ స్ట్రైట్ పెట్టండి. 5, 4, 3, 2, 1 డౌన్. రైట్ అమ్మా. ఓకే, మీ షోల్డర్ విత్ లెగ్స్ పెట్టండి ఒకసారి. డౌట్ అండ్ డౌన్ ఉంటే ఇలా ఒకసారి క్రాస్ చేయండి లెగ్. కరెక్ట్, మీ షోల్డర్ గ్యాప్ వస్తుంది. ఓకే, రైట్ అమ్మా. బోత్ హ్యాండ్స్ రైట్. ఓకే, రైట్ హ్యాండ్ డౌన్ చేయండి. ఓకే, స్ట్రెచ్ రైట్ నీ, సాక్స్, షూ. షూ రీచ్ అవుతుందా? నీస్ బెండ్ అవ్వద్దు, అలా హోల్డ్ చేయండి. 5, 4, 3, 2, 1 నెక్స్ట్ ముందుకు కాదు, నెక్స్ట్ సైడ్. కమాన్, రిపిటేషన్ చేయకండి. స్ట్రెచ్ చేస్తున్నాం కదా, డైనమిక్ స్ట్రెచింగ్. మీ బాడీ రెడీయా? రైట్ డౌన్, హ్యాండ్స్ డౌన్. రైట్ క్లాస్ అటెన్షన్. ఓకే, ఇప్పుడు మనం బాడీ రెడీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాం? వార్మప్ చేస్తాం. వార్మప్ చేస్తాం కదా, ఇప్పుడు అందరు ట్రాక్ లో వచ్చి క్లాస్ జంప్ చేయాలా. జంప్ చేసి సాధారణ పొజిషన్కి వస్తారు. క్లాస్ రెస్ట్, క్లాస్ రెడీ. రెడీ హ్యాండ్ చా మన అంత ఒకసారి హ్యాండ్ సైజ్, హ్యాండ్ సైజ్ డౌన్. రెడీ జాగింగ్ స్టార్ట్. స్టార్ట్ చేయండి.
మన ముందు బిఫోర్ వార్మప్ ఏ విధంగా చేయాలి ఎక్సైజ్ అది. ఇప్పుడు మనం వార్మప్ రెడీ అయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈవెంట్ వైజ్ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేయాలి. మనం ఏ ఈవెంట్ చేస్తాం, ఏ ఈవెంట్ తగ్గ వర్కౌట్ చేస్తాం, దానికి తగిన విధంగా ఏ విధంగా మనం బాడీ ప్రిపేర్ చేయాలి, ఆ విధమైనటువంటి ఎక్సర్సైజ్ మనం ఇప్పుడు చేస్తాం. కోచ్ జార్జి గారు మీ అందరికి చెప్తారు ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్లు మీరందరూ ఫాలో అవ్వాలి. ఓకేనా? ఓకే, క్లాస్ రెడీ. జార్జి గారు చాలా థ్యాంక్ యూ సార్. ఓకే, బ్యాక్స్ అందరు రెడీయా? మీకు ఎన్ని ఈవెంట్లు ఉన్నాయి అమ్మా? ఏమేంటి? ఓకే, మనం ఏది చేసినా సరే దానికి రెడీ అవ్వడానికి ఓకే నార్మల్గా మనం ఓకే మనం ఇప్పుడు 100 వేస్తున్నాం అంటే దానికి సెపరేట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, 1600కి సెపరేట్ ఉంటాయి. దాని తర్వాత లాంగ్ జంప్ ఉంది కదా, దానికి సెపరేట్ ఉంటాయి. ఎందుకంటే మనం చేసే ఈవెంట్ బట్టి మన మజిల్, మన బాడీ ఓకే రెడీ అవ్వాలి. అవునా? దానికోసం మనం చేయాల్సి వస్తుంది. అందరు రెడీయా? రైట్, ఫాలో ద లీడర్. ఎక్సర్సైజ్ మనం ఎప్పుడు టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం కింద నుంచి పైకి ఎక్సర్సైజ్ చేస్తాం. ఓకే, రైట్ రైట్ సైకిల్ రొటేషన్ రిపిటేషన్ చేస్తాం అనమాట. ఈ వర్క్అట్స్ అన్ని రిపిటేషన్ అండి, రిపిటేషన్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ లెగ్ రివర్స్. Down. Right. Take in. Reverse. Next leg. Reverse. Down. Okay. Next heel raise. Up. Down. Up. Down. Up. Down. Up, down, up, down, right, okay, shoulder width at an amma, legs, et cetera, right, down, up, down, up, down, up, down, hold, 5, 4, 3, 2, 1, up, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, relax, relax. 3, 4, 5. Okay, leg change. 1, 2, 3, 4, 5, 6. Okay, relax. 3, 4, 5. Okay? First left leg to start chayandi. Ready, start. 1. The direction flip over. Leg matra turn chayala. 3, 4, 5. Stop. Leg change. Ready, start. 1, 2, 3, 4, 5, 6. Carry on.
రిలాక్స్. 4 5 6 స్టాప్ ఎక్స్పెండింగ్ చేద్దామా అమ్మా, అందరూ ఒకేసారి చేద్దాం, రైట్ ఓకే, హ్యాండ్స్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ రైట్ డౌన్ రిలాక్స్ చేయండి హ్యాండ్స్ ఓకే, ఈ పొజిషన్ పెట్టండి అమ్మా, సౌదర్న్ పొజిషన్ వచ్చండి, 4 5 5 4 3 2 1 నెక్స్ట్ లెగ్ ఫ్రంట్ 1 2 3 4 5 బ్యాక్ రైట్ స్ట్రెచ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ టో బాడీ అప్ నెక్స్ట్ సైడ్ బాడీ అప్ నెక్స్ట్ సైడ్ బాడీ అప్ నెక్స్ట్ అప్ నెక్స్ట్ అప్ నెక్స్ట్ బాడీ అప్ నీస్ బెండ్ చేయకండి రైట్ 3-point టచ్ చేద్దామా రైట్ ఫ్రంట్ బ్యాక్ టోస్ అప్ అప్ బ్యాక్ ఓకే అగైన్ ఫ్రంట్ బ్యాక్ టోస్ అప్ డన్ ఓకే హ్యాండ్స్ రేస్ చేయండి టువర్డ్స్ యువర్ రైట్ డన్ బాడీ అప్ రైట్ టువర్డ్స్ యువర్ రైట్ పైకి ఆకాశాన్ని చూడాలా ఈ విధంగా చూడండి హీల్ పైకి ఉండాలా రైట్ బాడీ అప్ అప్ డౌన్ అప్ down hold 5 4 3 2 1 up ఈ ఆంకిల్ ఇంజరీ అవుతది దాని గురించి ఆంకిల్ రొటేషన్ మీరు కంపల్సరీ చేసుకోవాలి రైట్ మీరు ఓకే ఆంకిల్ రొటేషన్ చేయకుండా వెళ్ళారంటే ఆంకిల్ మీకు ట్విస్ట్ అవడానికి సెకండ్ పడుతుంది కానీ అది మీకు క్యూర్ అవడానికి నియర్లీ 7 డేస్ పడుతుంది అవునా మనం ఇక్కడ ఇంజురీ అవడానికి వచ్చామా దాని గురించి మనం ఓకే చేయండి యాంకిల్ రొటేషన్ ఓకే అమ్మా వెనకాల పెట్టండి బ్యాక్ పెట్టండి రివర్స్ నెక్స్ట్ లెగ్ Come on, jump side and get ready, yeah? Yes, sir. Right. Side jump, sir. One. Okay, sir. Okay, huh? Right. Last. Ready. Side jump exercise. Beginning to jump, okay, sir. One, two. Two meter jump, sir. Mari, you should know. One, two, 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 one, two
ఫుల్ కిక్ చేయాలమ్మా, రిలాక్స్ 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 అమ్మా, yes రిలాక్స్ రైట్. ఓకే జంప్ చేద్దామా, జంప్ చేద్దామా, yes sir రైట్. యు జంప్ చేయండి, ఓకే 1 2 3 రైట్, కమ్ ఆన్ జంప్ స్టార్ట్, 1 2 3 డౌన్, 1 2 3 డౌన్ రైట్, నెక్స్ట్ నెక్స్ట్ 1 2 3 జంప్ వేస్ట్, రెడీయా రెడీయా, yes sir రెడీ, ఒకసారి చూడండి అమ్మా, 1 2 3 జంప్ వేస్ట్, ఓకేనా? ఎయిర్లో త్రీ వేసినప్పుడు ఎయిర్లో మూవ్ చేయాలా, ఫైన్, ఓకే కమ్ ఆన్ స్టార్ట్, 1 2 3 అప్,
Again. 1, 2, 3. Stop. Right. Left. Right. Left. Right. Done. స్లో చేయండి అమ్మా, ఫ్రంట్ టచ్ అవ్వాలి, రివర్స్, ఫ్రంట్ టచ్ చేయండి స్లోగా. అక్కడ రేస్ కట్టవాలి, అక్కడ రేస్ కట్టవాలి, రేస్ కట్టే ఇక్కడ రేస్ కట్టి రాసుకో స్పీడ్ స్లో చేయాలి. రైట్ హ్యాండ్ అంటే చాలా చివరి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఇది లాస్ట్ ఫోన్ వెళ్ళాలి. తక్కువ డిస్టెన్స్ లో మనం ఇప్పుడు చేయబోయే ఎక్సర్సైజ్ని లైట్ వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. యాక్చువల్గా మీకు రన్నర్కి 30 రన్నర్కి 100 మీటర్ కానీ లాంగ్ జంప్ కానీ 50 కానీ మజిల్ పవర్ కూడా అవసరం. మనకు ఫెన్సింగ్ ఉండాలి. ఈవెంట్ చేసేటప్పుడు మజిల్ స్వీక్గా మజిల్ స్ట్రెంత్ లేకపోతే ఫిన్సింగ్ వచ్చేటప్పుడు మీకు కాళ్ళు చేయకపోవడం జరుగుతుంటుంది. కాబట్టి స్ట్రెంత్నింగ్ కావాలంటే మనం వెయిట్ చేయాలా, లైట్ వెయిట్ ట్రైనింగ్ కూడా చేయాలా. మనం ఇప్పుడు ప్రస్తుతానికి లైట్ వెయిట్ ట్రైనింగ్నే చేస్తున్నాం, ఎందుకంటే మీరు రీసెంట్లీగా కొత్తగా వచ్చారు కాబట్టి వెయిట్ చేయించట్లేదు. నెక్స్ట్ 1 వీక్ తర్వాత మనకి వెయిట్ ట్రైనింగ్ కూడా చేస్తాం. ఇవన్నీ చేసినప్పుడే మనకి రన్నింగ్ ఫాస్ట్ చేసినా సరే మజిల్ క్రాంప్స్, మజిల్ పుల్స్, మజిల్ స్ట్రైన్స్ జరగదు. కాబట్టి మనం వెయిట్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే అవుట్ సైడ్ నుండి రావాలా, అవుట్ సైడ్ నుండి ఇన్సైడ్ వెళ్తున్నా, అవుట్ సైడ్ బయట ఉండాలా. అటెక్షన్ టెనటిస్ అటెక్షన్. మనం ఇప్పటి వరకు ప్రాక్టీస్ 50% కూడా చేయలేదు, ఎందుకంటే మీరంతా తక్కువ రోజులు అయింది కాబట్టి కొంత పెర్ఫార్మెన్స్, కొంత ఫిట్నెస్ బాగా మిగతా వర్కౌట్ చేయించాలా, ఆ ఎక్సర్సైజ్ చేయించాలా అనే ఉద్దేశంతో ఈరోజు 50% తక్కువనే చేయించాం. నెక్స్ట్ టైం మిగతా 20%. అలాగే మీ బాడీ ఫిట్నెస్ పెరుగుతున్న కొద్దీ వర్కౌట్స్ పెరుగుతుంటాయన్నమాట. అర్థమైంది కదా? మీరు వచ్చే ఇప్పుడు దేనికోసం వచ్చారు?
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. పోలీస్ అంటే అసలు మీ అందరికి పెళ్ళి తెలుసు కదా, అంటే ఏంటి? వెరీ గుడ్. ఓ అంటే ఒబీడియన్స్, ఎల్ అంటే లాయల్టీ, ఐ అంటే ఇంటెలిజెన్సీ, సి అంటే కరేజ్, ఇ అంటే ఎఫిషియన్సీ. ఇవన్నీ ఉంటేనే పోలీస్, అవన్నీ మీరు ఉండాలంటే, అవన్నీ రావాలంటే ఏంటి రావాలా, ఫస్ట్ డిసిప్లైన్ రావాలా. పోలీస్ అంటేనే డిసిప్లైన్, డిసిప్లైన్ అంటేనే పోలీస్ అవుతారు. ఎవరైతే డిసిప్లైన్గా ఉన్నారో డెఫినెట్లీగా పోలీస్ అవుతారు. డిసిప్లైన్గా అంటే గ్రౌండ్కి ప్రాక్టీస్కి అన్న టైంకి రావాలా, కోచ్ చెప్పింది ప్రాక్టీస్ చేయాలా, రెస్ట్ టైంలో రెస్ట్ తీసుకోవాలా, చదువుకున్న టైంలో చదువు ఉండాలి. మీరు వచ్చింది దేనికి? ఉద్యోగం కోసం. మీకు ఎన్ని పనులు? మూడే మూడు పనులు, గ్రౌండ్కి రావడం, ప్రాక్టీస్ చేయడం, రెస్ట్ టైంలో రెస్ట్ తీసుకోవాలి, చదువుకున్న టైంలో చదువు మాత్రమే తగ్గించుకోవాలి. మిగతా యాలిగేషన్స్ ఫోన్స్ కానీ ఏవి కానీ అన్నీ తగ్గించుకోవాలి. మీరు ఇప్పుడు కష్టపడారంటే, ఒక నాలుగు నెలలు కష్టపడారంటే నాలుగు తరాలు మీ ఫ్యామిలీ సుఖపడతారు. మీరు ఒక్కరు కష్టపడితే మీ ఫ్యామిలీ, ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ ఫాదరు, మదరు, మీ హస్బెండ్, మీ పిల్లలు అందరూ సుఖపడతారు. ఒక్కరు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే కుటుంబంలో లైఫే మారుతుంది. ఎందుకంటే దానికి తగ్గట్టు ఎడ్యుకేషన్ పిల్లలకు అందిస్తారు. మీకు ఉద్యోగం ఉంటే కదా మీ పిల్లలకు సరైన చదువు చదివించగలం. ఓకేనా? మీరు ఇప్పుడు కష్టపడారంటే మీ పేరెంట్స్, మీ పిల్లలు అందరూ. కాబట్టి మీరు ఇప్పుడు ఒకటే దృష్టి ఉండాలా, గ్రౌండ్కి రావడం, టైంకి రావడం. గ్రౌండ్కి వస్తారు కానీ టైం పంచువాలిటీ ఉండాలా. టైం పంచువాలిటీ లైఫ్ గ్రౌండ్కనే కాదు, ఉద్యోగంకనే కాదు, లైఫ్లో కూడా మనకి పంచువాలిటీ ఉండాలి. లైఫ్లో పంచువాలిటీ ఉంటేనే ఒక ఫ్యామిలీలో పంచువాలిటీ ఉంటే ఆడ ఫ్యామిలీ బాగుపడుతుంది. మనలో ఉద్యోగస్తులు పంచువాలిటీ ఉంటే ఆ సంస్థ బాగుపడుతుంది. మొత్తం అందరికీ పంచువాలిటీ ఉంటే దేశం బాగుపడుతుంది. అర్థమైంది కదా? కాబట్టి మీరందరూ పంచువాలిటీగా రావాలా, ప్రాక్టీస్ చేయాలా, రెస్ట్ టైంలో రెస్ట్ మాత్రమే తీసుకోవాలి. మీరు పరిగెత్తేంత ముఖ్యమో మీ డైట్ కూడా అదే విధంగా ఫాలో అవ్వాలి. ఓకేనా? ఇప్పటి వరకు మనం ఏం చేసుకున్నాం, 50% బిఫోర్ వార్మప్ ఏం చేయాలా, వార్మప్ అయిన తర్వాత ఈవెంట్ చేసే ముందు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలా, మన స్ట్రెంత్ డెవలప్మెంట్ అయితే ఏ విధంగా చేయాలంటే లైట్ వెయిట్స్ చేయించాం. మన దగ్గర వెయిట్స్ కూడా ఉన్నాయి, హర్డిల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నవి. నెక్స్ట్ టైంలో మీకు అందరికీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా గ్రౌండ్కి వచ్చి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈవెంట్లో మార్కులు తెలుసు కదా మీకు, 100 మీటర్స్ పరిగెడితే 15 పరిగెడితే 8 మార్కులు, 13 పరిగెడితే 8 మార్కులు, 14 పరిగెడితే 8 మార్కులు, 12.5 పరిగెడితే అంత ఎవ్రీ 5 పాయింట్స్ కూడా మార్కులు తగ్గితే మార్కులు పెరుగుతాయి. అలాగే లాంగ్ జంప్ ఎక్కువ దూకితే మార్కులు ఎక్కువ దూకుతాయి. రన్నింగ్లో తక్కువ టైం చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. అది గమనించుకోవాలి. మీకు ఇది తెలిసిన ఆల్రెడీ గ్రౌండ్ మార్కు తెలిసిన పేపర్ లీక్ అయిపోయినట్టే కదా. అదే మీకు రిటర్న్ టెస్ట్లో ఏమవుద్ది, మీరంతా హార్డ్ చేసినా సరే ఒక్కోసారి తప్పుగా ఉండదు పేపర్లు, మీరు గోల్కి రీచ్ అవ్వలేకపోతుంది. కానీ ఇది మీ చేతిలోనే ఉంది గోల్. ఫిజికల్ ఈవెంట్లో మార్కు సంపాదించే మీకు తెలుసును, 100 మీటర్స్ 12 సెకండ్స్ పరిగెడితే ఇన్ని మార్కులు వస్తాయి మీకు తెలుసు కదా. మీకు మీ చేతిలో ఉంది. దీంట్లో మీరు కనీసం 100కి 80% కానీ మార్కు సంపాదించి డెఫినెట్గా జాబ్ కొడతారు. అలాగని మీరు చదువులు నెగ్లిజెంట్ చేయాలి. ఫిజికల్ ఫిట్నెస్ 70%, రిటర్న్ టెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. కొంతమంది అనుకుంటారు నేను బాగా రిటర్న్ టెస్ట్ రాశాను, ఆ అమ్మాయి కామర్స్ వచ్చింది, నాకు ఆ అమ్మాయి 90 మార్క్స్ వచ్చాయి, నాకు 95 వచ్చినాయి, నాకు ఆర్ఎస్ఐ రాలేదు. ఫిజిక్స్ ఆఫ్ ఇన్స్పెక్టర్ స్పోర్ట్స్ ఈవెంట్లో అమ్మాయి బాగా చేసి ఉంటుంది కాబట్టి వచ్చారు. కాబట్టి స్పోర్ట్స్లో మీరు డెఫినెట్లీ ఈవెంట్లో మంచి రిజల్ట్స్ చేస్తే తప్పనిసరిగా. కాబట్టి మన ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు ఈ ఈవెంట్లు అన్నిటి కోసం సపరేట్గా ప్రత్యేకించి ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క కోచ్ని పెట్టడం జరిగింది. వాళ్ళందరూ సర్వీస్ని ఉపయోగించి మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే ఓకే. మీరందరూ ఏంటి మీ గోలు, ఏంటి మీ గోలు? వెరీ గుడ్ సార్, అటెన్షన్.
అటెన్షన్. జై హింద్.